ఓవైపు అధికారం లేకపోవటం మరోవైపు మీద పడుతున్న వయోభారం ఇవన్నీ సరిపోనట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు తలనొప్పి అదనంగా చేరింది పార్టీ నేతలు పలువురు తీసుకుంటున్న నిర్ణయాలు వారు చేస్తున్న ప్రకటనలు ఇప్పుడు ఆయన ఉక్కిరిపిక్కిరి చేస్తున్నాయి ఒక ఇష్యూ సెటిల్ అయిందన్న ఆనందం కూడా మిగలకుండా మరో అంశం తెరమీదకు రావడం ఆయనను ఇబ్బందులకు గురి చేస్తుందన్న మాట వినిపిస్తుంది విజయవాడ ఎంపీ కేశినేని నాని తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది ఊహించని విధంగా ఆయన నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరతీసింది వచ్చే ఎన్నికల్లో తాను కానీ తన కుమార్తె కానీ ఎన్నికల్లో పోటీ చేయమని చంద్రబాబుకు తేల్చి చెప్పినట్లుగా చెప్తున్నారు దాదాపు నెల క్రితమే బాబుకు ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా చెప్తున్నారు ఇప్పటికే టాటా ట్రస్ట్ కు వెళ్లిపోయిందని తాను మాత్రం పార్టీలో కొనసాగుతాను తప్పించి పోటీ చేసే ఆలోచన ఎంత మాత్రం లేదన్నారు వచ్చే ఎన్నికల నాటికి పార్టీ తరఫున మరో అభ్యర్థిని చూసుకోవాలని చంద్రబాబుకు స్పష్టం చేసినట్లుగా సమాచారం ఎందుకిలా కేసినేని నాని ఇలాంటి సంచలన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నట్లు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన కుమార్తె విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కావటం ఆయనను బాధించినట్లుగా చెప్తున్నారు కార్పొరేషన్ ఎన్నికల వివాదంలో సొంత పార్టీ నేతలు వ్యవహరించిన తీరుతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది దీనికి తోడు పార్టీకి నష్టం వాటిలేలా వ్యవహరించిన పార్టీ నేతలపై హైకమాండ్ చర్యలు తీసుకోవడంతో నాని గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు ఈ కారణంతోనే వచ్చే ఎన్నికల్లో తాను కానీ తన కుమార్తె కానీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సమాచారం మరి చంద్రబాబు దీనికి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఇంతకీ విషయం ఏమిటంటే ఎంపీకి స్థానికంగా కొందరు నేతలకు ఏమాత్రం పడటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే ఎంపీకి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా సుద్ద వెంకన్న నాగుల్ మీరాలు ఏకమయ్యారు వీళ్ళ ముగ్గురితో ఎంపిక చాలా కాలంగా ఆధిపత్య పోరాటం జరుగుతోందని వీళ్ళ పంచాయతీ తీర్చడానికి చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదట కారణం విషయం ఏదైనా కానివ్వండి ఎంపీ అవునంటే వీళ్ల ముగ్గురు కాదంటున్నారు ఈ విషయం ఈ మధ్యనే జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో స్పష్టమైంది తన కూతురు ఎంపీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని చంద్రబాబుపై ఎంపీ బాగా ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరిగింది దీంతో చంద్రబాబు కూడా ఎంపీ కూతురును మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని అనుకున్నారు ఈ విషయం బయటకు పొక్కగానే పై ముగ్గురు నేతలు వెళ్లి చంద్రబాబు దగ్గరకు కూర్చున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపీ కూతురును మేయర్ అభ్యర్థిగా ప్రకటించేందుకు లేదని పట్టుబట్టారు ఎంపీకి ముగ్గురు నేతలకు మధ్య బహిరంగంగానే పెద్ద రచ్చయింది ఒకరిపై మరొకరు మీడియా సమావేశంలోనే ఎంతగా గొడవలు పడ్డారో అందరికీ తెలిసిందే అయితే చివరకు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకెన్ని గొడవలు అయ్యాయో అప్పటి నుండి వాళ్ల మధ్య గొడవలు మీడియాలో పెద్దగా కనబడట్లేదు అలాంటిది హఠాత్తుగా వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేసేది లేదని స్వయంగా ఎంపీఏ చంద్రబాబుకు చెప్పారనే వార్త పార్టీలో సంచలనంగా మారింది నాని ఎంపీగా పోటీ చేయకపోతే కొత్త అభ్యర్థిని వెతుక్కోవడం పార్టీకి కష్టమే ఎవరో ఒకళ్ళు పోటీకి దిగుతారనడంలో సందేహం లేదు కానీ గెలుపోటములను పక్కన పెట్టేస్తే ప్రత్యర్థిని ఢీకునేంత స్థాయి ఉన్న నేత కావాలి కదా ఇప్పటికే రాజమండ్రి తిరుపతిలో అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఇంకెంతమంది మాజీ ఎంపీలు వచ్చే ఎన్నికల దూరమని ప్రకటిస్తారో ఏమో చూడాల్సిందే గెలుపుపై నమ్మకం లేక కొందరు నేతలతో విభేదాలు పెరిగిపోయి మరికొందరు పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తున్నారు చూద్దాం ఇంకెంతమంది బయటకు వస్తారు